ఏం క్వశ్చన్ అడుగుతాం అన్న, నీ క్వశ్చన్స్ అల్లకుండా పెట్టినందుకు హ్యాపీగా నా యూత్ ఎవరైనా, నిజంగా చెప్తున్నా నేనన్నా కాదు, నేనంటే బిజీ అనుకోకుండా యూత్ ఎవరైనా బిజీ ఉన్నా ఖాళీగా ఉన్నా పక్క సన్నీ లేని చూడనోడు ఎవ్వడు ఉండడు. ఈ మధ్య ట్రోల్స్ జరుగుతున్నాయి కన్నా ట్రోల్ మీద తమ్ముడిది కరెంట్ తీగ మూవీలో అందులో సన్నీ లేని ఉంది కదా, అదే అదే దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంచి వేలో వెళ్తున్నాం, అంటే గ్యాప్ ఇచ్చినాక కూడా మంచి వేలో వెళ్తున్నాం ఇప్పుడు మంచి ఫ్యామిలీకి సంబంధించి. అలాగే ఇప్పుడు మీరన్నట్టు విష్ణు అన్న కానీ మంచి ఈ సినిమాతో మంచిగా ఉంది. అలాగే మనోజ్ అన్న లాస్ట్ టైం సినిమాలో సన్నీ లేని పెట్టి ఆమెకు రోల్ ఇవ్వడం, సాంగ్ క్రియేట్ చేయడం అదంతా అదే ఓవర్ అనుకున్నాం. ఇందులో ఫుల్ లెంత్ పెట్టారు కానీ నాకు అదే నచ్చుతుంది. ఎందుకు మంచి ఫ్యామిలీ సన్నీ లేని ఎందుకు టచ్ చేస్తారు అన్నదే కావాలి నాకు సీరియస్గా. ఎందుకంటే ఏ సినిమాలో కూడా ఎక్కడో ఒక ఐటమ్ సాంగ్ చేసింది వెళ్ళిపోయింది అంటే అయిపోయింది, కానీ మంచు ఫ్యామిలీకి సంబంధించి ఎందుకు సన్నీ లియోన్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక్క రీజన్ నాకు అనేది కన్ఫామ్గా తెలియాలి. అది సినిమా చూసినాక అన్నది తెలుస్తుందా, లేకపోతే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ చిన్న చిన్న బిట్ల ద్వారా తెలుస్తుంది అనేది కామెంట్లు అయితే అవకాశం ఇస్తున్నారని అన్న. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఉందన్న, ఇండస్ట్రీలో ఇంతకుముందు ఆమెతో మంచు ఫ్యామిలీ కాకుండా చాలా సినిమాలలో కూడా ఉంది కదా, చాలా సినిమాలు ఉన్నా చిన్న చిన్న బిట్లు అన్న. కరెక్టే, అంటే చిన్న చిన్న రే ఎవడరాడు మంచు ఫ్యామిలీ ఫ్యాన్ ఆరా, నేను ఎవరు ఇట్లా చెప్తా అవకాశం ఇస్తున్నారు అనుకోవచ్చు కదా అన్న. అవకాశం లేక చాలా మంది ఉన్నారు అన్న తెలుగు ఇండస్ట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఒక్క నిమిషం తెలుగు ఇండస్ట్రీ గురించి ఒకటి క్లియర్ చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు బాలీవుడ్